ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. నీచబడ్డటువంటి గురుమార్దశ నడుస్తున్నప్పుడు చేసే పనుల వల్ల ప్రతికూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక జమీందారు కుటుంబంలో మహారాణి గారు ఉన్నారు. ఆమెకి జుట్టు ఊడిపోయి, జుట్టు పల్చబడి ఉంది. ఆమెకి పొడుగాటి జడ లేదని, ఒత్తుగా ఉండేటువంటి జుట్టు లేదని మనసులో కొంత దిగులుండేది. సరే, ఆ దిగులతోటి పెద్దగా ప్రతిస్పందించకపోయినా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తుంది. వీళ్ళ జమీందారీలో ఈ తోటమాలి ఉన్నాడు. ఈ తోటమాలికి దూర బంధువు అయినటువంటి రంగి మామయ్య గారింటికి వచ్చింది. వస్తే ఆ అమ్మాయిని కూడా పూల తోటలోకి తీసుకెళ్ళి నీళ్లు పోయిస్తున్నాడు. సోమయ్య, ఎవరు ఈ అమ్మాయి అంటే, మహారాణి గారు, మా మేనగోళ్ళండి, పేరు రంగి అంది. ఆహా, అలాగా అంది. ఈ రంగి ఈ తోటకి నీళ్లు పోయటమే కాకుండా చిన్న చిన్న పనులు కూడా చేసేది. పసుపు తంపటం, కారం తంపటం, బియ్యం దంచటం, ఇలాంటివన్నీ కూడా చేస్తుండేది. ఈ రంగికి అద్భుతమైనటువంటి జుట్టు ఉంది. ఇది నొక్కుల జుట్టు, ఉంగరాల ఉండేటువంటి రంగులు ఉండే జుట్టు, నల్లగా పొడుగ్గా ఒక తాచుపాములాగా ఉండేది. మోకాళ్ళ దాకా ఉండే జుట్టు, అంత అందమైనటువంటి జుట్టు అన్నమాట. అది చూసినప్పుడల్లా మహారాణి గారికి చాలా అసూయ కలిగేది. ఇదేమిటి పని పిల్ల, దీనికి బ్రహ్మాండమైన జుట్టు ఉంది, నేను మహారాణిని, నాకు లేకపోవటం ఏంటని. ఇక చుట్టుపక్కల వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు కూడా ఏదో ఎక్కేసి అది ఇది మాట్లాడుతూ ఏదో విధంగా రంగి గురించి బ్యాడ్గా చెప్తూ ఉండేవాళ్ళు. అసలే రంగి అంటే జుట్టు బాగుందని మహారాణి గారికి అసూయ. దానితో ఈ మాటలు సరే అన్నీ వింటోంది. సరే, ఒక రోజున ఒకళ్ళు సలహా ఇచ్చారు. పక్క ఊళ్ళో బ్రహ్మాండంగా సవరాలు కుట్టేవాళ్ళు ఉన్నారు. మనంగా జుట్టు తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు సవరం బ్రహ్మాండంగా కడతారు. ఆ రంగి జుట్టు మొత్తం తీసుకొని మీరు సవరం కట్టించుకోండి అని చెప్పని మహారాణి గారు చెప్పారు. చెప్తే రంగిని అడిగిచ్చారు, ఇట్లా నీ జుట్టు కావాలంటే మహారాణి గారికి ఇస్తావంటే నా జుట్టు నేను ఎందుకు ఇస్తాను, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచుకున్నాను, నేను జుట్టు ఇవ్వను అని చెప్పనంది. సరే, కాలం దొరుకుతోంది, మహారాణి గారికి బాగా మనసులో కోపంగా ఉంది. ఈ నౌకర్లు చాకర్లు వీళ్ళందరూ కూడా చెప్పే మాట చెప్తున్నారు. ఓ రోజు ఇంట్లో జమీందారి భవనంలో ఒక నెక్లెస్ మాయమైందని చెప్పని పోలీసు కంప్లైంట్ ఇవ్వటం, పోలీసులు రాకముందే ఊళ్ళో వాళ్ళు ఈ జమీందారి వాళ్ళు పనిచేసేటువంటి నౌకర్లు చాకర్లు ఈ సోమయ్య ఇంట్లో వెతుకులాడటం, గంగికి సంబంధించినటువంటి రంగికి సంబంధించినటువంటి ట్రంకు పెట్టిలో ఈ వజ్రాలహారం దొరకటం జరిగింది. వజ్రాలహారం దొంగిలించదని చెప్పని రంగికి శిక్ష పోయాలని చెప్పని న్యాయాధికారులకు చెప్పారు. సరే, మహారాణి గారు చెప్తే కాంతేముంది, ఈ రంగికి జుట్టు కొరికించండి అని చెప్పని తీర్పిచ్చారు. మహారాణి గారు చెప్పారు. సరే, రంగిని కట్టేసి కొట్టారు. తర్వాత జుట్టు మొత్తం కూడాను
గుండు గీకిచ్చారు. ఆ జుట్టు మొత్తం సేకరించుకొని పక్క ఊళ్ళో సమరం కట్టుకోవడానికి తయారు చేయడానికి ఇచ్చేశారు. జరిగినటువంటి అవమానానికి రంగికి చాలా బాధేసి ఆదివారం అమావాస్య రోజున మర్రి చెట్టుకు ఉరేసుకొని సరిపోయింది. మహారాణి గారికి మాత్రం కావాల్సిన విధంగా అద్భుతమైనటువంటి జుట్టు సవరం వచ్చేసింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈ రంగి శవాన్ని వాళ్ళ ఊరికి పంపించారు, దహన సంస్కారాలు చేశారు. సోమయ్య జరిగిందని చాలా బాధపడ్డాడు. ఇదంతా కూడా మహారాణి గారు కుట్రని చెప్పిన వాడికి తెలుసు, కానీ పేదవాడు ఏమి చేయలేడు, ఏమి మాట్లాడలేడు. ఇదిలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి పూట మహారాణి గారికి ఒక శబ్దం వినపడింది. ఈ రోకర్రి పోడుతోటి ఈ పసుపుని దంచుతున్నటువంటి శబ్దం వినపడుతుంది చెవుల దగ్గర, ధన్ ధన్మని. ఎవరో ఈ టైంలో కొడుతు పసుపులు కొమ్మలు కొడుతున్నారని చెప్పి చూస్తే దూరంగా తోటలో ఒక ఆకారం కనపడింది. అది దంపుతూ ఉందన్నమాట. మహారాణి గారు ఆశ్చర్యపోయారు, తర్వాత భయపడిపోయింది. సరే, మరుసటి రోజు కూడా మళ్ళీ అలాంటి శబ్దమే వచ్చింది. చూస్తే అక్కడ ఏ రకమైన ఆకారం తోటలో కనపడలేదు, ఏమీ కనపడలేదు. ఓ, ఇదంతా నా భ్రాంతి కాబోలనుకుంది. మరుసటి రోజు కూడా ఈ శబ్దం ఇంకా ఎక్కువ కావడంతో కొంచెం భయపడి పని వాళ్ళని పక్కన పెట్టుకొని పడుకుంది. వాళ్ళకు కూడా ఈ శబ్దాలు వినపడి వాళ్ళు భయపడిపోయారు. ఒకరోజు అర్ధరాత్రి పూట రాణిగారు పడుకోనుంటే చంప చెల్లు మని కొట్టినట్టుగా దెబ్బ తగిలింది. మహారాణి గారు లేచారు. అక్కడ కరెంటు లేదు. ఈ తలకున్నటువంటి ఈ సవరం దానికే ఇది బయటకు వచ్చింది. వచ్చి ఆ సవరం ఈ మామూలు చండ్రకోడ మాదిరిగా తయారయ్యి ఎట్టకైతే చండ్రకోడతో కొడతారో ఆ సవరం దానికి అదే లేచి మహారాణి గారు ఈ పంత కూడా పాలగొట్టింది. ఒళ్ళంతా నుగ్గు నుగ్గు చేసింది. ఎక్కడ చూసినా కానీ సవరం వాతలే. అది రంగి జుట్టుతో చేయించినటువంటి సవరం. మరుసటి రోజు మహారాణి గారికి మాట పడిపోయింది. కళ్ళు చూస్తున్నాయి కానీ ఏమి కనపట్టల్లా, చెవులు వినపట్టల్లా, కాళ్ళు చేతులు బిగేసినట్టుంది, ఎవరో 10 మంది కట్టేసినట్టుంది. మళ్ళా ఆ జుట్టు బయటికి రావటం, మహారాణి గారి సావచేత కొట్టడం జరిగిపోయింది. ఏమిటా ఇది పరిస్థితి చెప్పని నౌకర్లకు చెప్తే, లేదమ్మా మాకే గెలపడలేదే అని చెప్పి వాళ్ళు అన్నారు. ఒక రోజున మహారాణి గారు పడుకున్న సమయంలో మళ్ళీ ఆ సవరం జుట్టు వచ్చి సావగొట్టింది. ఈసారి గొంతుకు మెలేసి పైన ఫ్యాన్ ఉంటే ఫ్యాన్కి వేలాడి తీసింది. అంటే సవరంతో ఊరేసింది అన్నమాట. మహారాణి గారు సరిపోయారు. ఆ రోజు కూడా ఆదివారం అమావాస్య అయింది. దయ్యం ఈ విధంగా పగబట్టి మహారాణి గారిని ఉరిదీసిందనే విషయం అందరికీ స్పష్టమైంది. ఎందుకంటే మహారాణి గారు ఉండేది 5 అడుగులు. ఫ్యాన్కి ఉరేసుకోవడం అంటే ఫ్యాను 9 అడుగులు ఎత్తులో ఉంది. పోలీసులు కూడా వచ్చి ఇది వేరే వాళ్ళెవరో, ఈమెను ఉరిదీశారు, ఈమె ఉరి వేసుకోలేదని చెప్పారు. అందరూ తలో రకంగా అనుకున్నారు. తర్వాత ఎవరైతే రంగిని బాధ పెట్టారో వాళ్ళందరికీ కూడాను ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి. సరే, మొత్తం మీద జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్పని సిద్ధాంతి గారి సలహాతోటి ఆ రంగి పేరు మీద ఊళ్ళో ఒక బావి తవ్వించారు, ఒక అన్నదాన సత్రాన్ని కట్టారు. అమ్మా, నువ్వు మాదోలు రావాక నీ పేరు మీద అన్నదాన సత్రం ఉంది, నీ పేరు మీద బావి ఉంది, అందరూ నీ పేరు చెప్పుకొని నీళ్లు తాగుతారు. మా మేము చేసే తప్పులకు గాను మాకు మగ పిల్లవాడు పుట్టినా ఆడపిల్ల పుట్టినా నీ పేరే పెట్టుకుంటావని చెప్పిన వాళ్ళందరూ దండం పెట్టుకుంటే అప్పటి నుంచి వాళ్ళ రంగి బాధలు తగ్గిపోయాయి. కనుక ఏంటంటే చేతులు అధికారం ఉంది కదా అని చెప్పని
ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు. రంగి జాతకంలో రాహు మార్గదర్శనం నడుస్తుంది, రాహువు నీచులో ఉన్నాడు, అందువల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నమాట. ఏమండి, అందుకని అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇలాంటి విషయాలే అమల్లోకి వస్తాయి, వాటి వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.